ఇద్దరు ఉన్నారు ఇద్దరు తన తండ్రిని వింటిని విడిచిపెట్టేసి విగ్రహారాధన విడిచిపెట్టేసి దేవుని మీద ఆధారపడి తన యొక్క పెదనాయన పె తన పెదనాన్నతో కలిసి వచ్చినటువంటి లోతు ఇద్దరు ఇద్దరున్నారు వీళ్ళిద్దరూ ఎప్పుడైతే దేవుని కొరకు వారు వారి బంధువులని రక్త సంబంధుల్ని వారి ఆచారాలను వారి విగ్రహారాధన విడిచిపెట్టి వచ్చారో పక్షపాతము లేని దేవుడు వీరిద్దరిని ఆస్వాదించాడు ఆశ్రవదించిన తర్వాత వీరిద్దరికి వారి పని వారికి గిట్టనప్పుడు ఇడిపోవలసి వచ్చింది వాళ్ళిద్దరూ వేరు అవ్వాల్సి వచ్చింది వేరైన తర్వాత వారి యొక్క ముగింపు చూస్తే ఒకడు చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు అనమాట అమ్మోనియులకి మోయాబీలకి మూల పురుషుడు ఎవరంటే లోతన్న లోతుగారే అర్థమవుతుందండి అమ్మోనీయులు మోయాబీలు ఎలా వచ్చారంటే లోతు కుమార్తె ద్వారా లోతు కుమార్తెల ద్వారా వచ్చారు వాళ్ళు లోతు కుమార్తెల ద్వారా వస్తే లోతు కుమార్తెలకైనా పెళ్లి చేయలేదు ఏ అల్లుణ్ణి తేలేదు వాళ్ళు ఎంత బుద్ధిహీనంగా పెరిగారంటే ఆ పిల్లలు ఎంత హద్దు మీరు పెరిగారంటే నీత్యాది నీత్యంగా పెరిగారంటే లోతు కుమార్తెలు మీరు ఆలోచించండి లోకమందు పురుషుడు అవ్వడం లేడు కనుక లోకమందు పురుషుడు అవ్వడం లేడనుక మన తండ్రితో పిల్లలకు అందామనుకున్నారట లోకమందు పురుషులు లేరా వాళ్ళ తాతగారు అయినటువంటి అబ్రహాము తెలియదా వారికి వారిని ఎత్తుకొని ముద్దులాడలేదా అబ్రహాం గారు శారా వారికి గోరు ముద్దలు తినిపించలేదా వారి అన్నప్రసన్నతలు అక్కడే జరగలేదా అక్కడ వెయ్యి మందికి పైగా ఉన్నటువంటి పనివారు ఉన్నారని ఈ లోతు కుమార్తెలకు తెలియదా తెలుసా తెలీదా చెప్పరేంటండి అంటే తల్లి తల్లి ఏమి నూరిపోసిందంటే అబ్రహాము మంచివాడు కాదు శారా మంచిది కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజల మంచి వారు కాదని నూరిపోసిందండి అందుకనే అంత ద్వేషం కలిగిందేమోనని నేను అనుకుంటున్నాను మీరేమని అనుకుంటున్నారో లేదో నాకు తెలీదు ఇక్కడ తల్లులు మా చాలా మంది ఉన్నారమ్మా ఓ మాట చెప్పనా మీ అమ్మగారి గురించి మీ మీ అన్నగారి గురించి మీ తమ్ముళ్ళ గురించి మీ పిల్లలకు బాగా చెప్పి మీ అత్తగారి గురించి మీ మామగారి గురించి మీ మరుదుల గురించి మీ పెదనాళల గురించి నూరిపోయి మాకండమ్మ వందనాలు చెబితే ఇద్దరి గురించి మంచిగా చెప్పండి మీ నాయనమ్మ మామూలు అంటరా నన్ను ఎంత తెవసించేదో నాయన మమ్మను కాల్చిందట మమ్మను కొట్టిందట మీ ముసలమ్మ సంగతి దేలవాలి మా బాబాయ్ కూడా అసలు మమ్మన అన్నాడంట మా పెదనాన్న కూడా మా తిట్టాడంట అర్థమవుతుందా వందనాళమ్మ పసిపిల్లల హృదయాలలో నీ కొమ్మను నువ్వే నరుక్కున్నట్లే తప్ప నువ్వు కూర్చొని కొమ్మని ఇంకెవరి కొమ్మను అరగటం లేదమ్మా అంటున్నారా దయచేసి గమనించండి ఈ పిల్లలు అలా పెరిగారండి పాడైపోయిందండి కుటుంబం లోతు కుటుంబం చివరకు ఉగ్రత పాలైపోయిందండి వీళ్ళిద్దరి జీవితాన్ని నేను మీకు చెప్పాను ఒక వ్యక్తి దేవుని వైపు చూస్తే ఇంకొక వ్యక్తి లోకం వైపు చూసి జీవితాన్ని పాడు చేసుకున్నాడు రెండవ విషయాన్ని వారిద్దరి మధ్యలో జరిగిన సంగతి నేను చెప్పాను ఒక వ్యక్తి కుటుంబాన్ని దైవభక్తిలో నడిపించుకుంటే కుటుంబాన్ని తనతో ఉన్నటువంటి వారిని కూడా భక్తి మార్గంలో నీతి మార్గంలో నడిపించుకోగలిగాడు అబ్రహం లోతు తన భార్యకు కానీ తన పిల్లలకు కానీ భక్తిని నేర్పించలేదు ఎదాళ బ్రతుకుతారు వాళ్ళకి ఇష్టం ఉంటే అది పర్సనల్ వాళ్ళకి విశ్వాసం ఉంటే ఉండొచ్చు లేకపోతే లేకపోవచ్చు చర్చికి వస్తే రావచ్చు రాకపోతే రాకపోవచ్చు ఒకసారి మీరు ఆలోచించండి ఒక తండ్రి బిడ్డల స్కూల్కి వెళ్ళకపోతే ఊరుకుంటాడా చెప్పలేండి సాయంత్రం వచ్చిన వెంటనే స్కూల్కి వెళ్ళాడా అమ్మాయి స్కూల్కి వెళ్ళిందా అని అడుగుతాడండి హోంవర్క్ చేసావా అని అడుగుతాడు బాధ్యత కలిగి తండ్రి ఎవరైనా మరి నీ పిల్లలని ఈడు ప్రార్థన చేసుకున్నాడా చర్చికి వెళ్ళాడా దేవుని మందిరానికి వస్తున్నాడా ఆగిపోయాడా అనేటువంటి విషయాలు మీరు అడగరా ఒకసారి మీరు ఆలోచించండి ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల యొక్క బాధ్యత తల్లిదండ్రులదే కదా మీకు సంఘములో నేను ఒక మాట చెబుతున్నాను ఈ మాట జాగ్రత్తగా వినండి మీరు చర్చికి వస్తున్నారు కదా యవనస్తులైన నీ పిల్లలు ఏదైనా చర్చికి వెళ్తున్నారా రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోనండి వెళ్తే నువ్వు కూడా చర్చికి వెళ్ళు లేదా నీ పిల్లల్ని చర్చికి తీసుకొచ్చుకో మోసపోకుండా ఉంటావు నీ కుటుంబానికి అవమానం రాకుండా ఉంటుంది నీవిక్కడికి వచ్చి నీ పిల్లలు ఇంకో చర్చికి వెళ్తూ లేదు నీ పిల్లలు ఇంకో చర్చికి వెళ్ళి నువ్వు ఇక్కడికి వస్తే అది ప్రమాదం అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నీ పిల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళు భక్తి నేర్చుకుంటున్నారో అసలు ఏ ఉద్దేశంతో చర్చికి వెళ్తున్నారో ఒకసారి గమనించండి ఆడు ఆడు అక్కడికి వెళ్తాడు అన్నయ్య నేను ఇక్కడికి వస్తానన్నయ్యా పాప అక్కడికి వెళ్ళిద్దాన్నయ్య మేము ఇక్కడికి వస్తామన్నయ్య వద్దమ్మా వస్తే కుటుంబ సమేతంగా రండి ఎందుకంటే నేను ఇలాంటి విషయాల్లో నిన్నే ఒక బ్రదర్ వచ్చాడు నా దగ్గరికి మొన్న పేపర్లో పడ్డాడు కదా అబ్బాయి ఇప్పుడు స్టేషన్లో సబ్జైలికి పంపించారు అమ్మా నాన్న ఇక్కడికి వస్తారు ఆడు ఏరే చర్చికి వెళ్తాడు ఏరే చర్చికి వెళ్ళి అమ్మాయిలంట ఏదో తిరిగేటువంటి వారితో సహవాసం చేసి ఏరే అమ్మాయిలు ఎంటబడు వాళ్ళు ర్యాగింగ్ చేయడం అంటే కాలేజీకి వచ్చే పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చే పిల్లలు బస్సు ఎంటబడడం బళ్ళు వేసుకొని బైకులు వేసుకొని అలా పిచ్చి పనులు చేసేటువంటి వాడితో ఈడు కూడా జాయిన్ అయ్యాడు వాళ్ళు ఏరే చర్చికి వెళ్తారు పిల్లలు వాళ్ళతో కలిసి ఈడు వెళ్తాడు నేర్చుకున్నాడు చివరికి వాళ్ళు కేసు పెట్టారు వీళ్ళని తీసుకెళ్ళారు ఇద్దరికి ఇంకా మైనార్టీ తీరలేదు పిల్లలకి వాళ్ళనేమో ఏదో జైలుకి పంపించారు ఈయన మాత్రం సబ్ జైలుకి పంపించారు ఆ తండ్రి ఓర్ని ఎడుస్తున్నాడు నేను అడిగాను అసలు నీ కొడుకు దేవుణ్ణి నమ్ముకున్నాడా చర్చికి వస్తాడని అడిగాను అడిగితే దేవుణ్ణి నమ్ముకున్నాడన్నా భక్తి కలిగినటువంటి వాడైనా మరి నాకు ఎప్పుడు కనిపించలేదంటే ఆడు ఈ చర్చికి రాడన్నా ఏరే చర్చికి వెళ్తాడు అన్నాడు మరి నువ్వు కూడా అట్టే వెళ్ళిపోయావా ఇద్దరు కలిసి వెళ్ళండి వాడిని నడవడం నీకు అర్థమవుతుంది వాడి సహవాసం ఏంటో నీకు అర్థమవుతుంది అసలు వాడు చర్చికి భక్తి కొరకు దేవుని కొరకు వస్తున్నాడా ఏదైనా అమ్మాయితో మాట్లాడడానికి వస్తున్నాడా ఎందుకు వస్తున్నాడో నీకు తెలియ తెలియదు కదా వస్తే పిల్లలని ఆజ్ఞాపించండి నాతో కలిసి దేవుని మందిరానికి రావాలని ఆజ్ఞాపించండి బ్రతిమలాడవలసిన అవసరం లేదు అర్థమవుతుందా నీ నీ పిల్లలను స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్రతిమలాడతావా ఆజ్ఞాపిస్తావా అయ్ స్కూల్కి ఈ ఈరోజు అన్నం పెట్టం అంటావు కదా ఏ చర్చికి రాకపోతే అన్నం పెట్టను అనవా నీకు అధికారం లేదా ఒకసారి మీరు ఆలోచించండి వాడు రేపొద్దున ఆడి కొరకు సంపాదించిందంత ఆడి కొరకే కదా నీ ఆస్తిపాస్తులు నీ కష్టం నీ త్యాగం సమస్తం వారి కొరకే కదా ఆరు చెడిపోయినప్పుడు నీవు మనశ్శాంతి కలిగి బ్రతకగలవా ఒకసారి మీరు ఆలోచించండి అదే అబ్రహాము చేశాడు తన తర్వాత తన తరము వారికి నీతి కలిగిన మార్గములు నడిపించుకున్నట్లు అబ్రహాము తన సంతతు వారికి ఆజ్ఞాపించును అని నేను ఎరుగుదనన్నాడు దేవుడు దేవునికి స్తోత్రం లోతు అలాంటి ఆజ్ఞలేవు తల్లి బుజ్జి చేసుకుంటే చేసుకోనాయన వచ్చే రానాయనా పోతే పోనాయినా అన్నట్లు చేసాడనమాట వీళ్ళిద్దరు తేడా అదే ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను ఆది కాండము పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వాక్యము నుండి పదహారు వా పదహారో వాక్యం వరకు రెండు వాక్యాలు చూడండి అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలమర్చబడిన మూడు వందల పద్దెనిమిది మందిని వెంట పెట్టుకుని దాను మటుకు ఆ రాజులను తరిమెను రాత్రి వేళ అతడును అతడి దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టునున్న ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని ప్రజలను తిరిగి తీసుకొని వచ్చను చాలు దేవునికి స్తోత్రం చెప్పగలరా ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే ఇది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధముగా మీరు గమనించాలి దయచేసి గమనించండి నలుగురు రాజులు దండెత్తి సదమ గోమరుల అనేటువంటి పట్టణాల మీదకి వచ్చి వారిని దోసుకొని అక్కడున్న ప్రజలను వారి ఆస్తిపాస్తులను దోసుకొని వెళ్ళిపోయి వారి కుటుంబాలను వారి ఇళ్లను తగలబెట్టేసి వెళ్ళిపోయారండి శత్రువు చేతిలో ఉన్నటువంటి వారిని తను తనతో ఉన్నటువంటి వారు పోరాడి శత్రువు చేతిలో ఉన్నటువంటి ప్రజలను రక్షించారట ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే చీకటి శక్తుల మీద పోరాడేటువంటి ఒక సైన్యం ఒక సైనికుడుగా అబ్రహామున్నాడు ఉన్నాడు అబ్రహాముతో ఉన్నటువంటి వారు ఉన్నారు సాతాను చేతిలో శత్రువు చేతిలో బందీ బందీలుగా ఉన్నటువంటి వారిని విడిపించుటకు వారు మొనలు తీర్చి వారి చేతుల్లో ఉన్నటువంటి ఈటలు పట్టుకొని కత్తులు పట్టుకొని వారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు తీసుకొని వెళ్ళి ఆ బందీలుగా ఉన్నటువంటి వారిని విడిపించడానికి ప్రాణాలకు తెగించి పోరాడడానికి వెళ్ళాడు ఈ విషయాన్ని నేను ఎందుకు మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే లోతుకి అబ్రహాముకు ఉన్నటువంటి చాలా తేడా ఉందండి అందుకనే దేవుడు అబ్రహాముని నా స్నేహితుడైన అబ్రహాము అని పిలుచుకున్నాడు అబ్రహాముకు షరతులు లేని వాగ్దానం చేశాడండి మనందరికీ ఏదైనా వాగ్దానం చేస్తే ఖచ్చితంగా షరతుంటుంది కానీ అబ్రహాముకు మాత్రమే భూమి మీద ఉన్నటువంటి మనుషులందరిలో లేనిటువంటి వాగ్దానం పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అతడు అబ్రహాము గారే ఎందుకు అంతగా దేవుడు అబ్రహామును ప్రేమించాడు ఈరోజు వరకు కూడా ఇస్రాయేలులు ఎన్ని తప్పులు చేసినా దేవునికి వ్యతిరేకంగా ఎన్నిసార్లు ప్రవర్తించినా వారి జీవితాలు మరలా కట్టడానికి వారి దేశాన్ని నిలపడానికి వారి పక్షాన దేవుడు నిలబడ నిలవడానికి కారణం ఏమిటంటే కేవలం అబ్రహం ముఖం చూసే దేవుడు ఇప్పటికీ యూదులను క్షమిస్తున్నాడు దేవుడు ఎందుకో దేవుడికి అబ్రహం అంటే అంత ఇష్టమంటే ఆయన పక్షిపాతేమి కాడు ఆయనలో ఉన్న ఆ శ్రేష్టమైన ఆత్మ సంబంధమైన లక్షణాలు దేవుని హృదయాన్ని కదిలించేసి తన హత్తుకున్నాడు నిజంగా చెప్పాలంటే పోరాడి యుద్ధము చేసి లోతుని లోతుతో ఉన్నటువంటి శత్రువుల చేతిలో ఉన్నటువంటి ఆ దుర్మార్గపు రాజుల చేతిలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి ఇప్పుడున్నటువంటి మనం నేర్చుకోవాల్సిన ఆత్మ సంబంధమైన అర్థం ఏమిటంటే ఎప్పుడు వెలుగు సంబంధులు చీకటి సంబంధులతో పోరాడుతూనే ఉండాలి ఇది గుర్తుపెట్టుకోవాలి వెలుగుకి చీకటికి ఎప్పుడు పోరాటమే అవునా ఈ రెండు కలిసి ఉండడం అనేటువంటిది జరగదు ఈ చీకటి ప్రపంచంలో ఖచ్చితంగా నీవు వెలుగు సంబంధిగా ఉండి పోరాడాలి ఎందుకు పోరాడాలంటే శత్రువు చేతిలో ఉన్నటువంటి ప్రజలను విడిపించడానికి అనగా ఆత్మల రక్షణార్థమై రక్షింపబడిన ప్రతి ఒక్కడు ఇదిగో ఈ యుద్ధములో పాల్గొనాలి అనగా ఆత్మను రక్షించేటువంటి ఒక నాయకుని యొక్క ఆ సైన్యములో చేరి మనం ఆత్మరక్షణార్థమై పని చేయాలి ఇది దేవునికి ఇష్టమైనటువంటి పని ఒక మనుషుడిని రక్షించడం ఎంత కష్టమో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించలేదా నేను చాలాసార్లు ఆలోచిస్తానండి చాలామంది తన భర్త సరిగా లేడని తన పిల్లలు సరిగా లేడని చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారని మొండిగా ప్రవర్తిస్తున్నారని దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే ఒరి బాబోయ్ ఒక పెద్ద ఇనుప రాడ్డు ఒక పెద్ద రాడ్డుని మనం దాన్ని కాల్చో లేదంటే అవసరమైతే ఇందులో నేను పెట్టి వంక తీయొచ్చు దాన్ని ఆ వంకరగా ఉన్నటువంటి దాన్ని చక్కగా చేయొచ్చు లేదా చక్కగా దాన్ని వంకర తీయవచ్చు ఎంత పెద్ద వ్యాధినైనా ఏ డాక్టర్ దగ్గరికి హాస్పిటల్లో తీసుకెళ్తే నయం చేయొచ్చు కానీ వంకర కలిగినటువంటి బుద్ధిని సరి చేయగలడు చెప్పరేంటండి ఎవడన్నా చేయగలడా ఆడి స్వభావాన్ని ఎవడు మార్చగలడు మార్చగలిగినటువంటిది ఒకటే ఒకటి ఉంది దేవుని వాక్యం సువార్తె నీవు నేను చేయవలసినటువంటి యుద్ధం ఏమిటంటే ఈ సువార్త అనేటువంటి చేత చేతపుచ్చుకొని ఆ నశించిపోయేటువంటి వారి దగ్గరికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి ఇది దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత అండి మీ బంధువులకి మీ రక్త సంబంధులకి యేసుక్రీస్తుని గురించి చెప్పకుండా వారిని ప్రభు దగ్గరికి నడిపించకుండా ఉంటే ఎలా ఒకసారి మీరు ఆలోచించండి నువ్వు నీ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తావే వారి కొరకు ఎంతో త్యాగం చేస్తావే మీ అన్నకి మీ తమ్ముడికి మీ చెల్లెలకి లేదా మీ మరిది గారికి మీ బావగారికి వారికి సువార్త అవసరం లేదా వారు ప్రభుని నమ్ముకోవద్దా వాళ్ళ కొరకు ప్రయత్నం చేయవా వారిని ప్రేమించే అన్న నా బంధువులని నేను ప్రేమిస్తాననేటువంటి వారి చేతులు ఎత్తగలరా నేను కూడా ప్రేమిస్తానండి హలోయ్యా ఏంటి ప్రేమించడం అంటే ఇంటికి వచ్చినప్పుడు నాటుకోడు కోసి మాంసం పెట్టి అన్నం పెట్టేయడం మా ప్రేమ అంటే అదే నా ప్రేమ అది లోక ప్రేమ ఇంకా మంచి మంచి ప్రేమలు ఉంటాయి ఏమిటంటే ఒక కోటర్ తీసుకొచ్చేసి అండి అది త్రాగుబోతుల్లో ప్రేమ బలి ఉంటుందండి విచిత్రమైన ప్రేమ అది ఎందుకంటే వీళ్ళకి ఎంత ప్రేమ అంటే ఇంట్లో కొడుకు జ్వరం వస్తే కొడుకు జ్వరం వస్తే ఆ ఇడ్లీ తెచ్చి ఆ ఇడ్లీ చేసి భార్య ఏమండి కొంచెం నేను ఇంట్లో పనిలో ఉన్నానండి ఆ బాబుకి కొంచెం ఇడ్లీ పెట్టండి అని అంటే నేను పెట్టావు అడిగి ఆడి తింటే నువ్వు పెట్టు నువ్వేం చేస్తున్నావు అని అంటాడు కన్న కొడుకు ఇడ్లీ పెట్టడానికి అక్కడికి వెళ్ళి ఫుల్గా మందేసి మామ ఫస్ట్ అని ఆ నోట్లో పెడతాడు ఏమండి ఎంత ప్రేమో నువ్వు తాకపోతే నేను లేదు లేదు ఇక దీసే అంటాడు ఇలా ప్రేమ ఎలాంటి ప్రేమ నాకు అర్థం కావటం లేదు దయచేసి మీరు గమనించండి నీ బంధువులు నీ రక్త సంబంధుల్ని ప్రేమిస్తావు నేను కాదనను కానీ ఆ ప్రేమ లోక సంబంధమైన ప్రేమే నిజమైన ప్రేమ ఏమిటంటే వారిని రక్షణ మార్గంలోనికి నడిపించుకోవడమే దేవునికి స్తోత్రం చెప్పాలి దయచేసి మీరు గమనించండి మీ మీ బంధువులు ఏ ఊరిలో ఉన్నారో ఏ పేటలో ఉన్నారో ఒకవేళ ఇంత దూరం వారికి రావడానికి షార్జీలికి లేవంటే ఆ దగ్గరలో ఉన్న చర్చికి వెళ్ళమని చెప్పండమ్మా ఏ విధము చేతనైనా దేవుని సన్నిధికి నడిపించండి లేదంటే ప్రభువు ఈరోజు రావచ్చు లేదా రేపే రావచ్చు ఎప్పుడైనా రావచ్చు వచ్చినప్పుడు మనం సిగ్గుపడతామే దేవుని దగ్గర లెక్కప్ప చెప్పవలే చెప్పవలసిన పరిస్థితులు ఉన్నాయే ఒకసారి మీరు ఆలోచించండి మీ బంధువులకి రక్త సంబంధులకు చెబుతున్నారా సువార్తను ప్రకటిస్తున్నారా మీ పక్కవారు ఆగిపోతే చర్చికి రాకుండా సాతానుడు వారిని మోసగిస్తే వారిని ఎప్పుడైనా వారిని హెచ్చరించారా ఒక ఆత్మ మీ పేటలో రక్షణ పొందితే నీ ద్వారా నువ్వు చేసిన పరిచర్యలు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి బహుమానం దాని ద్వారా నీకు లభిస్తుంది నాకు తెలుసండి ఆత్మల యొక్క విలువేమిటో ఒక గొర్రెను జాగ్రత్తగా కాపాడకపోతే అది వెంటనే వెళ్ళిపోయిద్దండి నేను ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడిని పేరేచర్ల కొండ మీదకి వెళ్ళి అక్కడ గొర్రెలు కాయడానికి కొంతమంది వచ్చేవారు వచ్చినప్పుడు నాకు ఒక పరిక పొద పెద్ద పొద ఉంది ఆ పొదలో వెళ్తే మంచి ఎండాకాలంలో అప్పుడు నన్ను ఎవరు పిలిచేవారు ఎవరు ప్రార్థనకి పిలిచేవారు ఏ మీటింగ్కి వెళ్ళేవాడిని ఆ పొదలో కూర్చుంటే చల్లగా ఉండేది చక్కగా చల్లటి గాలి కొండ మీద అక్కడ గొర్రెలు మేపడానికి వచ్చేవారు చాలామంది నేను బై ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకోవడానికి ఆ చిన్న బండలాగా ఉంటే పెద్దదే ఇలాంటిది దాని మీద కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉండేవాడిని అప్పుడు గొర్రె కాపర్లు అక్కడికి వస్తే నేను అడిగాను మీ గొర్రెలు ఏంటండి దీని విధానం ఎట్లా ఉంటుంది అంటే ఆ అబ్బాయి నేను ఎందుకు అడిగానంటే ఎత్తైన స్థలంలో కూర్చొని హాయ్ హాయ్ అని అంటున్నాడు అప్పుడప్పుడు కేకేస్తూ ఉంటాడు ఎత్తైన స్థలంలో కూర్చొని నేను అనుకున్నా నేను అడిగాను మీరు ఏంటండి ఎప్పుడెక్కడే కూర్చుంటారు అయ్యే అట్లా చుట్టూ మేస్తాయి అంటే ఆ గొర్రెలకు ఒక బలహీనత ఉంటుందండి అని అన్నాడు ఏంటంటే కాపర కనిపిస్తేనే అక్కడ ఉంటాయి ఏంటండి కాపర కనిపించకపోతే మేకల కంటే ఘోరంగా వెళ్ళిపోతాయి ఏంటండి ఇడిపోతే ఇటు ఇటుపడితే వెళ్ళిపోతాయి అందుకనే మేకల కాపరు ఒక్కడే ఉంటాడు గొర్రెల కాపరు ఇద్దరికంటే పెంచే ఉంటారు ఎక్కువే ఉంటారు మీరు గమనించండి ఎక్కడైనా ఒక్కడే ఎప్పుడు గొర్రెల కాపరు కాయడం మీరు రాత్రులు పగలంతా మేపుతారు రాత్రులు ఏం చేస్తారంటే వాటిని కాసుకుంటారు బైబిల్లో కూడా రాయబడి ఉంది రాత్రిపూట తమ మందను వారు కాయుచుండగా అని రాయబడి ఉంటుంది రాత్రిపూట వారి మందను మేపుచుండగా కాదు పగల మేపాలి రాత్రి కాయాలి రాత్రి అనేటువంటిది ఏమిటంటే చీకట కనుక అది శోధనకు సాదృశ్యం కష్టాలకు సాదృశ్యం సాతానుడు వారిని మోసగించడానికి సాదృశ్యం కనుక అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నలుగురు ఉన్నారనుకోండి ఇద్దరు నిద్రపోతారు ఇద్దరు మెలుకూచో ఉంటారు ఎందుకంటే గొర్రెలు అలా పడుకుంటాయి నెమరేస్తూ ఉంటాయి ఆ నెమరేసేటప్పుడు అప్పుడు అప్పుడప్పుడు చూస్తాయి మా కాపర్ గారు ఉన్నారా లేరా అని మా కాపరు ఉన్నాడా లేడని కాపర్ లేడో ఒకట ఒక దారిన పడింది దాని అంటే ఇంకోటి దాని అంటే ఇంకోటి అలా వెళ్ళిపోతాయి అంతే అందుకని కాపరి రాత్రులు మెలుకూచ ఉంటాడు మీ పేటకి నీవే కాపరివి నీ పేటలో ఉన్న ప్రజల విషయంలో నీవే దేవునికి లెక్కపు చెప్పాలి అబ్రహం గారు పాస్టర్ గారా చెప్పరేంటండి అబ్రహం గారు పాస్టర్ అండి యాజకుడు అండి యాజకుడు కాదండి శాలేము రాజు అనేటువంటి ఒక యాజకుని దగ్గరికి వెళ్ళి ఆయన దశింభాగాలు భాగాలు ఇచ్చి ప్రార్థన చేసుకునేటువంటి వాడు ఆయన ఆశీర్వాదాన్ని కోరుకున్నటువంటి వాడు యాజకుడు అంటే శాలం రాజు ఆయన కాలంలో ఆయన ఒక సామాన్యమైనటువంటి విశ్వాసి కాకపోతే ధనవంతుడు దేవుని సేవకుడు దేవుని సేవకుడు అని కూడా అబ్రహముని గురించి అంటాడు దేవునికి స్తోత్రం చెప్పాలి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను మీరు ఆత్మల విషయమై పోరాడి శత్రువు చేతిలో ఉన్నటువంటి వారిని విడిపించేటువంటి వారిగా ఉండండి రేపు మీకు ఒక శాన్సు వచ్చే ఆదివారం అవునా పురుషులు కూడికుంది నేనేమంటానంటే పరిశుద్ధులను మాత్రమే కూడికి పంపించమని నేను ఎప్పుడు కోరుకోవటం లేదు మందు త్రాగే వాడిని పంపించండి బ్రతిమలాడండి అక్రమ సంబంధములో ఉన్నటువంటి వారిని బ్రతిమలాడి దేవుని మందిరానికి పంపించండి ఆ రోజును కూడిక్కి పంపించండి ఇంకా ఏ పాపములో ఉన్నటువంటి వారిని అయినా దయచేసి వారిని అసహించుకోకండి ఈ దరిద్రుడు మందు తాగుతాడు ఎందుకలే అక్కడ ఆ కూటనే చెడిపోయింది ఈ పాపి వద్దు అనుకోకండి ఎందుకంటే పాపులను కదా ఆ మహానుభావుడు ఇక్కడికి వచ్చాడు హాస్పిటల్ కట్టింది ఎవరికి రోగులు కొరక ఆరోగ్యవంతులుకా అమ్మా రోగులు కొరకేనా హాస్పిటల్ బెడ్ల మీద ఎవరు పడుకుంటారు రోగులు అప్పుడప్పుడు మనం ఆరోగ్యవంతులు కూడా వెళ్ళి పడుకొని వస్తారా రమ్మంటే ఉంటారా ఒక రాత్రి ఉండమంటే ఉంటారా అమ్మా నాకు అంతా బాగా నేను ఉండను అయ్యా అంటారు ఒకటే మాట అంత భయం అక్కడ బెడ్లన్నీ ఎవరి కొరకు ఉన్నాయి అంటే వంద బెడ్లున్నా రెండు వందల బెడ్లున్నా ఎవరి కొరకమ్మా అవి రోగులు కొరకే కదా మరి స్వార్థ కూడికలు ఎవరి కొరకమ్మా పరిశుద్ధుల కొరక అవి కూడా వారి కొరకే కదా మీరు ఎందుకు వారిని అసహించుకుంటారు దీని బతుకు మాకు తెలీదా చర్చకు వస్తుంది అమ్మా ఇక్కడికి వస్తే భక్తి వేషం వేసిద్దమ్మా అంటున్నావు నీకు తెలుసు ఆమె బలహీనతలు నేను కాదు ఆమె ఇక్కడికి రాకపోతే ఎలా మారిద్దో ఒకసారి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఇంకెవడు మారుస్తారు దేవుడు దగ్గరికి వస్తే కదా మారుతారు నువ్వు నువ్వెందుకు అసహించుకుంటావు ఎందుకు ఆమెతో నువ్వు మాట్లాడటం లేదు ఆమెను ఎందుకు నిందిస్తావు ఒకసారి మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఆమె దగ్గరికి తీసుకొని అమ్మ నువ్వు వెళ్ళేది మంచి మార్గం కాదు తల్లి మంచి మార్గంలో నన్నుకెళ్ళమ్మా అని ఆమె ఏ ప్రభావంతో ఏ పరిస్థితుల్లో ఆ పాపం చేస్తుందో ఒకసారి ఆమె లోపలికెళ్ళి ఆమెను తెలుసుకొని ఆ పాపం నుంచి విడిపించే మార్గం చేయరా ఒకసారి మీరు ఆలోచించరా మామూలుగా పెద్దలే ఉంటారంటండి ఆడమనిషి చెబితేనేమో గోడ ఆ మగ మనిషి చెబితేనేమో తడికిలాగా కూడా ఉండదు అని చెప్పటం నేను విన్నానండి మీరు ఎంలేదా లోక సంబంధమైన గోడ కట్టినట్టు చెప్పడం చెప్పొద్దు మీరు మారు మనసు పొందారు గనక సువార్తను గోడ కట్టినట్లు చెప్పండి ఖచ్చితంగా చెప్పండి అబ్రహాములో ఉన్నటువంటి మరొక శ్రేష్టమైన లక్షణం ఏమిటంటే సుధమ గోమడులో పట్టణాన్ని దేవుడు నాశనం చేయడానికి వచ్చినప్పుడు అబ్రహాము గారి యొక్క ఇంటికి వచ్చాడు దేవుడు వచ్చారు వాళ్ళ ఇంట్లో భోజనం చేశారు దేవుడు అతనికి వాగ్దానం చేశాడు మీదకి ఇదే దినాల్లో నేను వస్తాను నీకు ఇస్తాను అని చెప్పాడు ఓకే అంతవరకు బాగానే ఉంది నాలుగడుగులు వేసిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే ఈ విషయాన్ని అబ్రహాముతో నేను దాస్తానా సదమ గోమూర పట్టణాలను నాశనం చేయడం నేను అబ్రహాముకు దాస్తానా అని అన్నాడు అంటే స్నేహితుల మధ్యలో రహస్యాలు ఏమి ఉండవు అంటే దేవుడు అబ్రహాముని ఎలాగా ఆలోచించాడో ఒకసారి మీరు ఆలోచిస్తే అబ్బా ఎంత ఆశ్చర్యమైద్దో వెళ్ళి ఆ సోదమ గోమూరు పట్టణాలని నాశనం చేస్తున్నానని అతనితో చెప్పినప్పుడు అబ్రహాం మనసులో ఆ ముఖంలో కల కలలేదు సంతోషం లేదు లేదా మామూలుగా కూడా లేడు ఒక రకంగా బాధపడుతున్నాడు ఆయన ఏంటి బాధపడుతావు అని అడిగాడు దేవుడు అంటే ప్రభువా ఇంత పెద్ద పట్టణం ఈ రెండు జంట నగరాలు కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడ ఉంటున్నారు వారిలో కొంతమంది నీతిమంతులు కూడా ఉంటారు కదా తండ్రి అందరూ పాపులే ఉండరు కదా నాయన మరి ఆ నీతిమంతులతో కలిసి ఆ పాపులతో కలిసి నీతిమంతులను కూడా నాశనం చేయడం మీకు తగున అది మీకు దూరమగును గాక ఎందుకంటే మీరు ఎప్పుడు అన్యాయస్తులుగా కనిపించకూడదు తండ్రి అని చాలా నమ్రతగా దేవునితో ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అప్పుడు దేవుడు ఆయన బాధను అర్థం చేసుకొని ఏమన్నాడంటే అబ్రహం ఆ పట్టణంలో ఒకవేళ నీతిమంతులు ఉంటే ఖచ్చితంగా వారిని నేను రక్షిస్తాను అన్నాడు ఒక యాభై మంది ఉంటే కూడా రక్షించగలవా ప్రభువా అని అడిగాడు ఆయన హాలే లుయ్యా అవును యాభై మంది కానీ నీతిమంతులు ఉంటే ఆ రెండు పట్టణాల్లో ఉన్న ప్రజలను నేను నాశనం చేయను అన్నాడు ఎంత మంచి దేవుడో దేవునికి స్తోత్రం చెప్పాలి కొన్ని వేల మంది ఉన్న పట్టణంలో దేవుడు ఎంత ఎంతమంది కేవలం యాభై మంది అబ్రహాముకి చిన్న డౌట్ వచ్చి ఒకవేళ ప్రభు నలభై మంది ఉంటే అన్నాడు పర్వాలేదు నలభై మంది ఉన్నా రక్షిస్తాను ప్రభా లాంటి నేను మీ దగ్గర మాట్లాడడానికి తెగిస్తున్నాను నాయన ఒకవేళ ముప్పై మంది ఉంటే ముప్పై మంది ఉన్నా వాళ్ళందరిని రక్షిస్తాను దూలినైన నేను ఇంకొక మారే తెగిస్తున్నాను ప్రభా మీతో మాట్లాడడానికి తెగిస్తున్నాను అంటాడు దేవునితో మాట్లాడడం మానవుడు తెగింపు కాదా అమ్మో అంత గొప్పాయినంతో ఆ మహోన్నతుడిని దేవునితో మాట్లాడడం అనే వంటిది అది సామాన్యమైన విషయం కాదు మన వాళ్ళు చాలా మంది పిచ్చి పిచ్చిగా ప్రార్థనలు చేస్తున్నారండి ప్రభువా నీకు న్యాయం ఉందా ప్రభువా చూస్తున్నావా నీకు బుర్ర ఉందా ఇంతకే నువ్వెంత నేనెంత మన బ్రతుకెంత ధూళిలాంటి మన బ్రతుకులే వంటి ఎక్కడ పడతాం కూడా మనకి తెలీదు మనం ఎవరు దేవుని దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి మన కొరకు మరణించటను బట్టి ఆయన మనకొరొక రక్తాన్ని చిందించుటను బట్టి తండ్రి తండ్రి అని పిలిచే భాగ్యం మనకు దొరికింది కానీ అసలు మనం ఎవరు వండి మనం ఎంతటి వారో ఒకసారి మీరు ఆలోచించండి భక్తులు ఏమన్నా తెలుసండి పాత నిబంధన భక్తులు పొరుగు వంటి యాకోబుని అన్నాడు ఎలాంటి వాడు చెప్పండి పొరుగు వంటి వాడిని అన్నాడు దావిది ఏమన్నాడు తెలుసండి దేవానీని మిన్నల్లిని అన్నాడు దేవుని దగ్గర ఎలా ఏమన్నాడు చెప్పండి మిన్నల్లి అంటే మీరు ఎప్పుడైనా చూసారా మిన్నల్లి ఇసుకలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయండి ఆ రంధ్రాలు ఉన్నప్పుడు చిన్నప్పుడు మేము పల్లెటూరు కనుక మాది మీరు అలా చేశారో చేయలేదో నాకు తెలియదు కానీ నేను అలాంటి పిచ్చి పనులను చేశాను చిన్నప్పుడు దాంట్లో ఉమ్మేసి ఆ చిన్న రంధ్రంలో రా రాబుల్లెమ్మ రా రాబుల్లెమ్మ అనగానే అది ఊపిరి అడగ బయటకు వచ్చేది చిన్న మిన్నల్లి దాన్ని పట్టుకోవాలని పట్టుకోగల టుప్పు చితికిపోయేది చచ్చిపోయేదండి అది అంత చిన్న మిన్నలేని ప్రభువా అని అంటాడు దావీదు దేవునికి స్తోత్రం చెప్పాలి ఒకసారి మీరు ఆలోచించండి ఇలాంటి మనం దేవునితో మాట్లాడడానికి తెగింపు కాదా అందుకనే అబ్రహం గారు ఏమన్నాడంటే ప్రభువా దూళి నేను నేను తెగిస్తున్నాను తండ్రి మీతో మాట్లాడడానికి పది మంది ఉంటే రక్షించగలరా అన్నాడు ఖచ్చితంగా ఆ పట్టణంలో ఆ జంట నగరాల్లో పది మంది కానీ ఉంటే ఎవ్వరు ప్రాణానికి నేను హాని ఇక ఇకంతే ఈయన మాట్లాడలేదు ఆయన అవకాశం ఇవ్వలేదు ఇక మాట్లాడితే ఇక తగ్గించాడనుకో ఇక సంఖ్య తగ్గించాడనుకో అబ్రహాము సైతం స్వార్థపూరుడు అవుతాడు అందుకే అక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆయన ఒకసారి మీరు ఆలోచించండి ఈయన మొర ఆలకించి ఈయన బుద్ధిని చూసి కనికరించి ఆ నలుగురిని దేవుడు ఈయన తపనను బట్టి ఈయన విజ్ఞాపనను బట్టి ఆ పట్టణములో నుండి ఆ అగ్గిని గుండా అగ్గిని గంధకాల నుండి ఆ నలుగురిని చేయి పట్టుకొని బయటికి లాగేసేట దేవుడు దేవుని స్తోత్రం ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే నేను ఇప్పుడు అబ్రహాము దేవునికి మానవులకి మధ్యవర్తత్వాన్ని వహించినటువంటి వ్యక్తి ఒక ఇంట్లో ఒక వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి ఉందంటే ప్రార్థన చేసే వ్యక్తి ఉన్నాడు అంటే వారిని బట్టి ఆ నశించిపోయేటువంటి వారిని దేవుడు ఖచ్చితంగా రక్షించగలడు ఉగ్రత నుండి ఇంట్లో ఒక వ్యక్తి ప్రార్థన చేసి ఏడుస్తున్నప్పుడు కన్నీటి ప్రార్థన చేస్తున్నప్పుడు కొంపక దరిద్రం పట్టిందని అదని ఇదని తిడుతుంటారు కొంతమంది ఆ ప్రార్థనే నీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఇది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు నేను నాలుగు విషయాలు చెప్పాను అబ్రహాములో అబ్రహాముకి లోతుకున్న తేడా ఏమిటంటే అబ్రహాము దేవుని వైపు చూస్తాడు లోతు లోకం వైపు చూస్తాడు అబ్రహాము తన ఇంటి వారిని సైతం నీతి కలిగి భక్తి మార్గంలో నడిపించుకోగలిగి సిద్ధపరచుకున్నాడు లోతు తన కుమార్తెలను కూడా సిద్ధపరచుకోలేకపోయాడు అది అర్థంలో ఉన్నటువంటి బుద్ధిహీనత ఇంకా చెప్పాలంటే అబ్రహాము శత్రువు చేతిలో ఉన్నటువంటి వారిని రక్షించేటువంటి వాడు అనగా ఆత్మను రక్షించేటువంటి వాడుగా ఉన్నాడు లోతు కనీసం తన ఇంటి వారిని కూడా రక్షించుకోలేకపోయినటువంటి అసమర్థుడు తను తాను కూడా రక్షించుకోలేకపోయాడని కూడా చెప్పచ్చు ఇంకా చెప్పాలంటే దేవునికి దేవుని ప్రజలకు మధ్యవర్తి ప్రార్థనా వీరుడు అబ్రహం ఎక్కడ ప్రార్థన చేసినట్లు కూడా కనిపించదు ఈ రెండు భక్తి ఈ రెండు స్వభావం కలిగినటువంటి వారు మనలో ఉంటారు చివరిగా నేను ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాను ఏమిటంటే అబ్రహాము అర్పించేవాడు దేవునికి ఒకగానొక కొడుకుని అడిగితే మారు మాట మాట్లాడకుండా దేవునికి తన సొంత కుమారుణ్ణి దేవుని కొరకు దహనబలిగా అర్పించడానికి వెనకాడనటువంటి వాడు అబ్రహం షాలేవరాజు ఎదురొస్తే అతను కష్టార్జితంలో తన ఆస్తి యావత్తులో పదవ వంతు తీసి శాలేమరాజు గారికి అంటే ఆ మెల్క్షదక్కుకి తన దర్శం భాగాన్ని దేవుని క దేవుని సేవ కొరకు అర్పించేసాడట అందుకని దేవుడికి దేవుడు ఎంతగా దీవించాడంటే అబ్రహాము గారుని అతని ఆస్తి ఎంత ఉందో కూడా అర్థం కానంతగా దేవుడు దీవించాడు అండి వాళ్ళు కలిసి నివసించలేనంత ఆస్తి వారికి సమకూడింది అని అంటున్న బైబులు నేను ఈ సందర్భంలో ఒక చిన్న మాట చెబుతాను మీకు దరిద్రుడిగా ఉన్నటువంటి వాడు దీవించబడాలంటే దేవుని మందిరంలో నాకు తెలిసిన సూత్రం ఒకటే ఆ కొంచెం పిండి ఏలియాకు అప్పమేసి పెట్టకుండా ఆమెకు సమృద్ధి రాలేదు ఎప్పటికీ రాదు అబ్రహాము గారు ఆ ఒక్క బిడ్డన దేవునికి బలర్పించకుండా ఆకాశ నక్షత్రాల వలె ఉన్నటువంటి లెక్కింప సఖ్యము కాని జన సమూహాన్ని అతను పొందలేదు తన కలిగినటువంటి భాగం అబ్రహాం ఇవ్వకుండా గొప్ప ఆస్తి పరుడు కాలేదు నీవు కూడా భాగం ఇవ్వకుండా దేవుని ఆత్మల రక్షణార్థమై ఖర్చు చేయడానికి నీవు ఎప్పటికీ దీవించబడలేవు మీరు కావాలని చూడండి కొన్ని కుటుంబాలను మీరు కదిలించి చూడండి కొంతమంది జాబ్ చేస్తున్న బిడ్డలని కొంతమంది ఉన్నత స్థానంలో దేవుడు హెచ్చించినటువంటి వారిని అడగండి మీరు ఎలా ఇంత పైకి వచ్చారు ఒకప్పుడు పూరి గుడిచి కూడలేదు కదా మీకంటే వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే మా అమ్మగారు ప్రార్థనకెళ్ళేదండి మా చిన్నప్పుడు మాకు ఇంట్లో ఏం ఉండేది కదండి నా తల్లి దస్యం భాగం ఇచ్చేదండి నా తండ్రి కలిగిన దాంట్లో పాస్టర్ గారికి గెంజి పోసేదండి పాస్టర్ పాస్ట్రగారులు ఇంట్లోకి పిలిచి వారికి అన్నం పెట్టేదండి వారికి ఆ నూకలో ఆ బియ్యం కానుకలు ఇచ్చేదండి నా తల్లి ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఈరోజు నాకు ఇచ్చాడండి మేము దీవించబడ్డామనే సాక్ష్యాలు కోకొలలకు ఉంటాయి కనుక ఎప్పుడైతే మనం దేవుని యొక్క ఆజ్ఞకి లోబడి అది ఆజ్ఞనేనండి ఇష్టం ఇష్టమైతే కష్టమైతే మానుకోవడం కాదు ఆకినది అంతే హాలేలుయ్యా లోబడతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని దీవిస్తారు ఈ మాటలో మీ ఇనికిడిలో ప్రభు పలింప చేయునుగాక అమ్మేంటి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులవైన మా తండ్రి ఆకాశమును మహాకాశములను సూర్య చంద్ర నక్షత్రాలను భూమిని సముద్రమును అందులో సమస్తమును సృఢించిన సృష్టికర్తమైన మా ప్రభువ మీకు స్తోత్రం ప్రభు ఇద్దరు వ్యక్తులను మా ముందు మీరు ఉంచారు తండ్రి లోతుని అబ్రహామును ప్రభు మేము అబ్రహాము సంతతి వలె ప్రభు మరి ముఖ్యంగా ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఎవరు ఏ అవసరముతో వచ్చాలో ఏసునామములో వారి అవసరాలు తీర్చబడును గాక ఎవరే శరీర అనారోగ్యముతో బాధలతో నొప్పులతో అనారోగ్యముతో వచ్చారో ఏసయ్యా మీ శక్తి కలిగిన నామములో వారికి స్వస్థత కలుగునుగాక ప్రభా కనికి చూపండి వారి దారిద్ర్యము వారి యొక్క లేమి నామములో తొలగిపోవను గాక ప్రతి బిడ్డను దీవించండి ఆధ్యాత్మికంగా ఆర్థికంగా బలపరచండి ప్రభా ఈ దినమును చేరువచ్చిన ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించి మీరు ఆకడ కొరకై సిద్ధపరచమని యస్సు క్రీస్తు నామములో అడుగుతున్నాను తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరువచ్చిన మనకను సకల పరిశుద్ధులకి ఆయన సన్నిధి సదాకాలము తోడయ్యుండి కాపాడునుగాక ప్రభునామములో మీకందరికీ నా నిండు హృదయపూర్వకమైన వందనాలండి